గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబం బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ బిడ్డలు బాగున్నారా? ప్రతిరోజు మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థనలకే మీ అందరికీ కృతజ్ఞతలు. దేవుడు మన పట్ల విశేషమైన ఉద్దేశాలు, అపారమైన కృప ఆయన కలిగి ఉన్నారు. నేటికి మనం సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన శక్తి, మన బలం ఏది కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మనకున్న డబ్బు కాదు, కేవలం ఆయన కృప. ఆయన బ్రతికిస్తున్నాడు అంతే. ఆయన కృపామహిమ కీర్తి కలిగినట్లుగా దేవుడు తన జీవాన్ని మనలో ఉంచి నడిపిస్తున్నాడు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత బలంగా ప్రభువును స్తుతించండి, ఆయనలో ఆనందించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ఆ రోజంతా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాగ్దానంగా 48వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. Psalm 48:11. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. నీ న్యాయ విధులను బట్టి మేము సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నామని. నిజమైన సంతోషం ఎక్కడుంది? చాలామందిని అడిగితే బహుశా వాళ్ళు అంటారు సినిమా హాల్లో ఉంది అంటారేమో. 3 గంటలు సినిమా చూడడం ద్వారా ఎంత ఆనందం వచ్చేసిందో అండి, ఎంత సంతోషం వచ్చేసిందో అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. కానీ బహుశా 3 గంటలు నువ్వు ఏదో ఉద్రేకపూర్వకంగా ఆనందించి ఉంటావు, కానీ అది నిజమైన ఆనందం కాదు. అనేక మంది తప్పు దోవలోనికి నడిపించబడ్డానికి అలాంటి సంఘటనలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, విచ్చలబడి జీవితాలకి మానవుడు అలవాటైపోతున్నాడు. కారణం ఏంటంటే చూడకుండా వాటిని చూడడం ద్వారానే. లోకంలో ఆనందం లేదు అని అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం. అయితే నిజమైన ఆనందం ఎక్కడుంది? నిజమైన సంతోషం మనకి ఎక్కడ లభిస్తుంది అంటే, ఇక్కడ కోరకుమారులు కీర్తన రాస్తున్నారు. ప్రభువా, నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తి కూడా అంతే గొప్పది. నీ కుడి చేతిలో నీతి ఉంది, రైచెస్నెస్ అనేది ఉంది. నీ కుడి చెయ్యి నీతితో నింపబడి ఉంది అనే మాట రాసుకుంటూ వాళ్ళు ఈ మాట అంటున్నారు. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషిస్తుంది, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు. న్యాయ విధులు అన్న చోట హిబ్రూలో మిష్పాత్ అనే పదం ఉపయోగించబడింది. దానికి అర్థం ఏమై ఉంటుంది అంటే డివైన్ లా, ఆర్డినెన్సెస్ ఆఫ్ గాడ్, దేవుని నిర్ణయాలు, దేవుని యొక్క న్యాయము మనిషికి సంతోషాన్ని ఇస్తుందని. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న శ్రమ, ఇబ్బంది చూసి దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి, నాకు న్యాయాన్ని ఆయన చేయట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, నా కుటుంబస్తులు నాకు అన్యాయం చేస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, నా ఉద్యోగం విషయంలో చాలా అన్యాయం జరిగింది, నాకు నా చుట్టూ ఉన్న వారందరూ కూడా నాకు న్యాయం చేయలేదు, నా తల్లిదండ్రులు నాకు న్యాయం చేయలేదు, లేదా నా బిడ్డలు నాకు న్యాయం చేయలేదండి, ఎందుకండి దేవుడు మౌనంగా ఉన్నాడని కొన్నిసార్లు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సహజమే. అయితే దేవుడు ఆయన న్యాయ విధులను బట్టి దేవుని బిడ్డలు సంతోషించాలట. దేవుని నిర్ణయాలు ఎప్పుడూ తప్పు కాదు. ఒకవేళ ఆ క్షణంలో నువ్వు ఓడిపోయినట్టు కనబడినా, ఆ క్షణంలో నీకు అన్యాయం జరుగుతున్నట్టు కనబడినా, దేవుని ఉద్దేశాలకు నీ జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా దేవుడు నీ జీవితంలో జరుగుతున్న కీడంతటిని కూడా ఒక రోజున మేలుగా మార్చడానికి సామర్థ్యం కలిగినవాడు. ఇది నమ్మడం కొంచెం కష్టమే కావచ్చు, కానీ విశ్వాస నేత్రాలతో దేవుని యొక్క ప్రణాళికలు మనం చూడగలిగితే దేవుని లేఖనాలు అనేక చోట్ల ఇదే విషయం బహిర్గతమైంది. యోసేపు జీవితంలో జరిగింది అది కాదా? సొంత అన్నలే యోసేపుని తీసుకెళ్లి గోతులో పడేస్తే, వర్తకులకు అమ్మేస్తే, ఒంటరివాడిగా ఐగుప్తుకు వెళ్ళి భాష తెలియని దేశంలో, ఆ కల్చర్ ఏంటో తెలియని దేశంలో యోసేపు అనేక సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు. తాను చేయని పాపానికి, తాను చేయని తప్పు కూడా శ్రమ అనుభవించాడు యోసేపు. అది చాలా కష్టంగా ఉండొచ్చు. తప్పు చేసి శ్రమపడడం వేరు, నేరం చేసి శ్రమపడడం వేరు. కానీ అక్కడ తప్పు జరగకుండా యోసేపు నేరం ఏమీ చేయకపోయినప్పటికీ కూడా ఒక భయంకర నింద మోశాడు, ఇబ్బంది పడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో కూడా ఒక వ్యక్తికి మేలు చేసి నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అంటే ఆ వెళ్ళినవాడు బయటికి వెళ్ళి యోసేపును మర్చిపోయాడు. ఎన్ని రకాల ఫీలింగ్స్ యోసేపులో ఉండుండొచ్చు. ఏంటి నా బ్రతుకు, గోతులో పడేసిన దగ్గర నుండి ఇప్పటిదాకా అన్నీ ఎదురు దెబ్బలే కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఒక సమయంలో యోసేపును
ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి సరాసరి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు, ఈ ప్రయాణమంతా యోసేపు తలుచుకున్నప్పుడు, ప్రభువా ఇందుక నన్ను ఈ ఇబ్బందులు గుండా నడిపించావు, నాకు తలపెట్టాలనుకున్న కీడులన్నీ కూడా నువ్వు మేలుగా మార్చావు కదా ప్రభువా. నా తండ్రి నా దగ్గర లేకపోవచ్చు, నా తోబుట్టులు నా దగ్గర లేరు, కానీ నీవు నాతో ఉండి నన్ను నడిపించావని యోసేపు ఎంతగా దేవుని స్తుతించుంటాడో, ఎంతగా పరవశించిపోయి ఉంటాడో దేవునిలో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఉదయకాల సమయంలో నీవు కూడా త్రోసివేయబడి, నెట్టివేయబడి, గెంటివేయబడి, అసహ్యమైన రీతిలో ప్రజలు నిన్ను ద్వేషించి, నీ వల్ల ఏది కాదు, నీ వల్ల ఏది జరగదు అని ఒకవేళ నీ మీద ముద్ర వేసేసారా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో దేవుని లేఖనాల్లో యోసేపు చరిత్రను చదివితే మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ధైర్యంగా ఉండు. దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవి, డివైన్ లా అండ్ ఆర్డినెన్స్ చాలా గొప్పది. ఆయన ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. ఆయన నీ తల ఎత్తువాడు. ఆయన నీకు ఘనతనిచ్చువాడు. యెహోవా కృపయు మరియు ఘనతయు అనుగ్రహిస్తాడని లేఖనాల్లో రాయబడింది. నీ న్యాయ విధులు బట్టి ఇప్పుడు మేము సంతోషిస్తున్నాం. యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలలో, దేవుని యొక్క వాక్యములో, ఆయన నిర్ణయాలను బట్టి మనం ఆనందించే వారంగా ఉన్నామా? ఎప్పుడూ కృంగిపోవద్దు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని బయలుపరిచి తన సేవకుల ద్వారా కావచ్చు, లేఖనాల ద్వారా కావచ్చు, నిన్ను తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది కష్టంగా ఉండొచ్చు. కానీ నీ సహనం, నీ ఓపిక, దేవుని పట్ల నీకున్న విశ్వాసం ఖచ్చితంగా ఒకరోజు నిన్ను ఉన్నతమైన స్థితి తీసుకెళ్తుంది. మా తండ్రి గారు జాబ్ చేస్తున్నప్పుడు చేతి నిండా డబ్బులు ఉండేవి. కానీ ఒకరోజున దేవుడు ఫుల్ టైం సర్వీస్కి తండ్రి గారిని పిలిచినప్పుడు, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ఆర్థిక సంబంధ ఇబ్బందులు, ఒక మాటలో చెప్పాలంటే జీవితాన్ని క్రష్ చేసేస్తాము. మా ముగ్గురిని పెంచడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఎప్పుడూ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ప్రభువా నువ్వు మమ్మల్ని పిలిచావు, ఏది ఏమైనా మేము నీ సేవ చేసేవారమే, కానీ మరొక ఉద్దేశం మాకు లేదు. మా తండ్రి గారు, తల్లి గారు దేవుని వైపు చూశారు. ఈరోజున దేవుడు మమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, ఒక విరవబడిన రొట్టె ఏ విధంగా అనేక మందికి పంచబడిందో, దేవుడు మమ్మల్ని విరిచాడు, ఆయన నలగొట్టాడు, అనేక సందర్భాలు కూడా దేవుడు తీసుకెళ్ళాడు, నిందల అవమానాలు కూడా ప్రభువు తీసుకెళ్ళాడు. ఈరోజున మేము అనేక మంది దీవెనకరంగా ఉన్నాము అంటే దేవుడు మా పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు గొప్పవి. ఆయన ఉద్దేశాలను గౌరవించు, ఆయన నిర్ణయాలను గౌరవించు, ఆయన న్యాయ విధులను బట్టి సంతోషించు. అక్కడ నీకున్న ఆనందం చాలా గొప్పది. అలాంటి కృప దేవుడు మీ అందరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు, సియోను పర్వతం సంతోషిస్తుంది, యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారని. అవునయ్యా, మా సంతోషం, మా ఆనందం నీ మీదే. నీ ఆజ్ఞలో, నీ వాక్యము ప్రభువా నిత్య జీవార్థమైన వెలుగులో మేము నడవడం ద్వారా వచ్చే ఆనందం చాలా గొప్పది. లోకంలో అనేక మంది వ్యర్థమైన స్థలాల్లో సంతోషం కోసం, ఆనందం కోసం పరుగులు పెడుతున్నారు. కానీ నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి నీవు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలి. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే దుఃఖంలో, వేదనలో, ప్రతికూలతలో, కన్నీటిలో, లోయలో ఉన్నారు, వారందరినీ మీరే ముట్టి లేవనెత్తండి ప్రభువ. సంపూర్ణమైన శక్తి వారికి దయచేయండి. సంతోషభరితులుగా వారిని మార్చండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ వాగ్దాన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే కొంతమందికైనా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక